పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడి తెలిసిపోద్ది. అజయ్ సార్, నేను వాడిని చూసిన మీకు ఫోన్ చేసి చెప్తాను, వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. చాలు, నీ పేరేదైనా సరే ఇక్కడ నుంచి నువ్వు నాకు భారతీయుడు, అపరిచితుడు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే? ఐ సీ, సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్, నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. సార్, ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థాంక్స్ అండి, కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్ వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బా, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. మెన్షన్ నాట్. అయ్య బాబాయ్, కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది, లక్కీ ఫీల్. థ్యాంక్ యూ. హాయ్. ఎలా ఉందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్? వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా చూసే కదా ఇంప్రూవ్మెంట్. రాత్రులు ముందు తగ్గించు. మరీ స్టీమ్ బాత్కి ప్రిపేర్ చేయి. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అయ్యో, ఏమైందండి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు, రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా. అబ్బే చిచి, అదేం లేదండి. మీలో నువ్వే ఎందుకు దిగమ్ముకుంటావు? ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి, మీరు త్వరగా ఏమైనా డిసిషన్ తీసుకుంటే అది జీవితం బాగుపడుతుంది. నేను చెప్పేది నూట నూట నీ ప్రాబ్లం ప్రాబ్లం కదా, నువ్వు ఎలా చెప్పుకో, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి, ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాక్ అంటే, చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు, మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడ ఎంత ఖతర్నాక్. సరే, ఆ అమ్మాయిని చూడాలి. ఎదకు నా ఇరికే, నా పండ్రే, నా తర్రే అని నోట్లో నాలుగు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడుప్పుడు ఎందుకు దిగుతాడు, ఆడు దిగడు. అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకు? ఇది చిన్న విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య. అంటే రే, నిన్ను ఊరు నుంచి తెచ్చుకుని నా బిజినెస్ పార్ట్నర్ని చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయ్యింది గయ్యాళి పెళ్ళం. సరే, మంచి గయ్యాళి పెళ్ళం. ఒక నిమిషం ఉండు. రే, నువ్వు రారా? నేను రాను. రే, ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా, నువ్వు రారా? మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే, సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇలా సెట్ చేసేలా అద్దరిద్దరు. అలా పారిపోయిన లావణ్య ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే, ప్యాక్ చేయండి. హలో. హలో సిరి, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, ఇదే ప్రస్తున్నా. ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాను. థాంక్యూ, బై. బై, టేక్ కేర్. హౌ మచ్ ఇస్ దిస్? 1200 దర్హమ్ సార్. దట్ వన్ దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ డిజైన్, 2700 దర్హమ్ సార్. యా, ప్యాకెట్. ఓకే సార్. దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును. ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి. థాంక్స్ అన్నయ్య. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది ఈకర్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే,
నా పేరు మాయా, నేను రాక్షసిని గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. భలే వరే, ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి, మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటారు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్ డన్. మమ్మీ ఏంట్రా, ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు? మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా? అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా? నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం. ఏంటే అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే? ఓ బయటికి. నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9 ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్. నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. అండి సారీ అండి, మామిడి పళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దాను బుద్ధి జ్ఞానం లేదా? 5 టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతుంది, వదిలేయండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. అదే, ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకు మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు? ఇంక వెళ్ళిపోదాం, పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏమండి ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మెటర్ వరకు గారు అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఏం పర్లేదు,
ప్రేమ కోసం నాలుగు పేకొచ్చు తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా వచ్చే దోలు తీరేది. తేడా రాని ఉన్నలేవాయ్. చెప్పండి. నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి. అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నా కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి, అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్, అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరి పెట్టుకో. ఓకే, అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్, పబ్లిక్ అంటే చాలా రెస్పెక్ట్, బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది. ఎనీ మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశాను చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు, పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్ళి అవ్వలేదండి, లావర్తమే సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా. నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్, బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకు లాగా. ఏంటండి, అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారటి? నేను పెళ్లి విషయంలో తొందరపడుతున్నానేమో అనిపిస్తుంది. అయ్య బాబాయ్, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాళే కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది. అయ్య బాబాయ్, మొదటికొచ్చిందిటి, ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఇవాళ రాక్షసి, కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడచ్చుగా. అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నా బక్క బయట పెళ్ళా ఉంది. మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఇందండి. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసిన ఆవిడ రాగంతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫేర్ ఉందండి. ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో ఎఫేర్ ఉందండి. ఆడిద్దరు కలిసి బార్లు పబ్లిక్ వెళ్తుంటారండి. మన మధ్యన ముగ్గురు చెప్పకుండా అది ఎవరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకుని పడుకుంటారు. గోవా అండి, గోవా. గోవా కూడా వెళ్ళారండి. బ్యాంక్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నారండి. పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. అవునా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా. నేను మాట్లాడతాను కానీ నువ్వు దగ్గర. మీరు పిలిస్తే వస్తా. నేనే పిలుస్తున్నా, దిగో. వచ్చేత్రా. ఇంకా కొట్టామంటే వాడు సస్తాడు. సస్తే చావని గోరుతో పోయేదానికి గొడవలాగే తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి. అసలు ఏం చేస్తారో మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం వస్తుంది. నాకా నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య. లావణ్య మాట్లాడు.
హలో, ఓకే, అలాగే కార్ కేసు ఇవ్వండి. కారా? ఎందురా? చెప్తా. మరి ఎక్కడికి రా, ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను చూపించండి, ఆ అమ్మాయి సుబ్బారం చూడాలంట. డోంట్ వర్రీ, బీ కూల్, జరిగిందంతా మన మంచికే. సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటావేంట్రా? ఇప్పుడు ఏం జరిగిందని? జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది, అంతే కదా? లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా? సుబ్బారావు లేకపోవడం ఏంటి? ఉన్నాడా అమ్మయ్యా? ఎవరు? నువ్వే. సావి వన్, సావి టూ, సావిత్రి ఉండహా, నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో? వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడ ముగ్గురితోనే లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఏడ్చావులే, నేనే ఎడుతుం కాదు. రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది, అది ఎడుతుం చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుం చూసి నేను నవ్వుతాను. అమ్మా, ఎందుకు కొట్టావు? నేను నవ్వుతానన్నానా? కాదు, మేము ఏడుస్తాం అన్నావని. నా మాట వినకపోతే రేపు జరిగేది అదే. ఓ, పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు. ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి, అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. యహా, ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పద పద పద. ఏమండి, ఇంట్లో ఎవరు లేరా? నేను తప్ప ఎవరు లేరు. నువ్వున్నావుగా చాలే. అవును, నువ్వు సావిత్రి బావ కదూ? మీకెలా తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి, నాకంటే కూక్ ఎక్కువ తాగుతాడ? కళ్ళు బయటకు వచ్చేసింది. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి అయ్యి ఆల్రెడీ 40 ఇయర్స్ అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ల పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలం మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి? ఏమిటండి, ఎవరు? సావిత్రి మామయ్య బావాను. గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే. నేను నించోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. వాళ్ళు కూర్చుంటామని అనలేదు. మీరు ఊరుకోండి, మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చోండి. రండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మాని ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలో మనం 4 అక్షింతలు వేస్తే బాగుంటుందని. 4 ఏంటి? చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్లి అయ్యే వరకు తను చేసుకున్నట్టున్నాడు. చెల్లెళ్ళు ఎవరు? అదేనండి, మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ, ఉన్నది ఒకే ఒక మనవడు. అయితే నేను చెప్పింది కరెక్ట్? కరెక్ట్ అంటాడు ఏంటి? ఏమి లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్, వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. ఈడు కవర్ చేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు గోపిగడ పెద్ద గోల్మాల్ గోవిందాలా అనిపించట్లేదా? సార్, సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చారు. అవును, మీ బామ్మేమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళు మాట్లాడుతున్నారండి సార్. అది కాదు సార్, చెప్పాదయ్యా. మీరు పదండి, నిజం చెప్పు. నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. పండు, నేను మొదటి పిల్లని కొడుకుని, ఆ 3 అమ్మాయిలు నా 2 అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2 పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బిడ్డికి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2 అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో
మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలంత పండు, రోడ్డును పడడం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు, అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్లో అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పేమన్నదా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా జెంటిల్మ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్ళి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్లై పెట్టుకోవచ్చు కదా? కుదరదు. కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తా. అది కాదు సార్, ఇంకేం మాట్లాడద్దు, వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే. అంతే మీరు? నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసు అండి. నేను సావిత్రి భావనే. సావిత్రి ఎవరు? అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబా, ఎందుకు కొట్టారు నన్ను? గోపి చెల్లెలు అన్నందుకు. అదేంటండి గుళ్ళు, ఏమో మీరు గోపి చెల్లెలు కాదంటే మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట? అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్. కొత్త కేసులు ఏమైనా వచ్చాయా? ఓ, బ్రోతల కేసు పట్టుకున్నాం సార్. బ్రోతల కేసా? అవును సార్. ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్, అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట. ఎక్కడ అమ్మాయి? ఏంటి సార్, ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉందా? నువ్వనుకునే ఆ పరిచయం లేదయ్యా. కొద్దిగా పక్కకి రామ్మా. ఏంటిది, ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా? పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. చూడమ్మా, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంత ఫీల్ అవ్వడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. అన్నయ్య లేడా? మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి? ఓ, అతనా? మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు. బాబాయ్, నేను చెప్పిందే కరెక్ట్. ఆ గోపి గారు మనందరం ఎదవలం చేశాడు. ఈ అమ్మాయి చెల్లెలు కాదు. గోపి గారి చెల్లెలు అంటే ఇక్కడ ఉంది. ఎందుకు కొట్టా? ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు, ఎవ్వరికి చెల్లెలు కాదు. ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజమెప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు. ఈ లోపల గోపు ఆసిపోయింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. సూక్తుల తర్వాత ముందా గోపిగారి సంగతి చూడు. ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో. భావన తనకు చెల్లెలు కాదు, గోపి లవర్ సార్. మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా. సావిత్రి, గోపి నిన్ను ప్రేమిస్తున్నది నిజమేనా? లేదు మావయ్య, ఇదంతా నాటకం. పండు, నువ్వు నవ్వుకో. సుబ్బారావు, లాకప్ గది ఖాళీ చేయించు, లాఠీలన్నీ రెడీగా పెట్టావు. రూములు తొడవకుండా కంపు వచ్చేయాలి. నువ్వు పద, అబ్బాయి భావన కూడా తీసుకెళ్తాం. హలో, ఎంఎస్ స్పీకింగ్. స్పీకేవులే కానీ మీ ఓడిని పెచ్చ పీకుడు పీడడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ గది తెప్పడానికి రెడీగా ఉండమని చెప్పే. ఏంట్రా, తాగి వాగుతున్నావా? తాగి ఓడితో వాగుతున్నాను. మీ ఓడు లవర్స్ని చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. పండు బాబాయ్ వస్తున్నా. రే గోపి, గోపి, గోపి రారా. ఎందుకలా అరుస్తావు? అంపులు అంటుకుపోయినరా. ఏమైంది? నీదంతా నాటకం అని అందరికి తెలిసిపోయిందంట. నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. అది కాదు, బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా? నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను? ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా, నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళి చెప్తాను. వెళ్ళు బాబు, నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్. Thank you.
మాధవాయ స్వాహ సర్వ మంగళ మంగళే స్వే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. బాబు, ఇలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేను శిక్ష వేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఇక్కడ ధ్రువంతే రాజా వరుణో. అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది, పోలీసులు వచ్చారు. పోలీసా? అయితే అన్న పట్టుకుంట్రా. అన్నా చెల్లి పారిపోతుంది, పట్టుకురా బావర్తి. అన్నా నువ్వు చూడరా, గోపిగాడుప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా మీ ఇద్దరు ఇటేళ్ళండి, మీ ఇద్దరు ఇటేళ్ళండి. నువ్వు ఇటెళ్ళు వచ్చిందట్టు నిచ్చారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇడిపదా, దానికి కొట్టాలని చెప్పదు కదా. రాయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. ఏంటి, ఏమైంది? నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు, నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను, నన్ను కాపాడేవాడు ఎవడో లేడు, నిన్నేం కాపాడతాను? సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య కనీసం ఈ కట్లన్నా ఇప్పన్నయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి, ఏం చేస్తాం ఇప్పుతాం? అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపు అటెంప్ట్. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి, అంటే ఇంకోసారి పడతా. చెట్ట నీ అయ్యా పోలీసు తుడిచేస్తానులే. సారీ
గోపిగాడి వెతకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపిగాళ్ళు ఎవరా? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకుంటా ఆయన నా కన్నా ఇలాంటి వాడు, పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు. అలాగే రెడో వెళ్ళిపోయా. నా ఉడ్డిని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బ దొరికింది. అయితే రే అయితే ఏమై నీకెలా తెలుసు? లవ్ లవ్వా? నో మనీ, లేచిపోయింది. క్రెడిట్ కార్డ్ యాక్సెప్టెడ్? నో, ఓన్లీ క్యాష్. ఎస్. నమస్కారం అండి. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా, ఇది పెద్ద దెక్క. పిచ్చోళ్ళు కూడా వాజ్పేయాల కింద పెట్టుకుంటున్నారా? చిచ్చే.